నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం వద్ద ఉన్న మెగా వాటర్ ప్లాంట్ ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. గత 2 రోజులుగా నెల్లూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిన విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ వెంటనే మెగా వాటర్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. మెగా ప్రాజెక్టు యాజమాన్యం తీరుపై మంత్రి నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేపు ఉదయంలోపు నెల్లూరు నగరానికి నీటి సరఫరా కావాలని ఆదేశాలు జారీ చేసి మెగా ప్రాజెక్టు డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో చేసిన లోపాల కారణంగానే నేడు ఈ సమస్య వచ్చిందంటూ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని అక్కడ ఉన్న జిల్లా స్థాయి అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. 14-19లో 550 కోట్లతో ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ దాదాపు 88,000 ఇళ్ళకి. నెల్లూరులో మొత్తం ఉండేది అంతే. ఆ 88,000 ఇళ్ళకి ప్రతి ఒక్కరికి రోజుకి 135 లీటర్స్, అది స్టాండర్డ్. 10 లక్షల లోపల పాపులేషన్ ఉన్న నగరాల్లో మన నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఒక్కొక్కరికి రోజుకి 135 లీటర్లు ఇవ్వాలి. అలా ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఇంకా చెప్పాలంటే రాబోయే 30 సంవత్సరాలు కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆల్రెడీ నెల్లూరులో కొన్ని పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి పెన్నా రివర్ నుంచి, రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా డిజైన్ చేశారు. దానికి కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు, పంపింగ్ చేసే దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు, తర్వాత మోటార్స్ ఒక 3 ఉండాలి. అయితే అనూహ్యంగా నిన్న ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది. దానికని టౌన్కి నీళ్ళు లేవు ఇవాళ. అయితే అధికారులు ముందుగానే పేపర్లోనూ టీవీలో ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాడు పేపర్లో కూడా చూశాను నేను. ఈరోజు నైట్ వరకు వాటర్ ట్యాపుల్లో రాదని. దానికి కారణం ఏంటంటే జూన్ అంటే కొత్త ప్రభుత్వం వచ్చే లోపల ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫర్ చెడిపోయిందంట. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికే ఒక ట్రాన్స్ఫర్ చెడిపోయి అంటే దాన్ని బాగు చేయించాల. గత ప్రభుత్వం ఆ పీరియడ్లో చెడిపోయిన ట్రాన్స్ఫర్ చేయించలేదు. అదేవిధంగా మోటార్లు కూడా 3 మోటార్లలో 2 మోటార్లు చెడిపోతే ఆ మోటార్లు కూడా వదిలేశారు. ఏమంటే వాళ్ళ డబ్బులు ఇలా విషయం ఏంటంటే కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వాల, మెయింటెనెన్స్ ఉంది వాళ్ళకి, ఆ మెయింటెనెన్స్ పీరియడ్ కానీ ఇవ్వాల, వాళ్ళు వదిలేశారు. ఈరోజు నెల్లూరు ప్రజలు 750,000 మంది నీటికి సఫర్ అవుతున్నారు. అయితే అధికారులు ఆల్టర్నేట్ చేస్తున్నారు. నేను అందుకే వచ్చాను ఇక్కడికి. అక్కడికి వచ్చి మొత్తం స్టడీ చేస్తే 3 పంపుల్లో 2 పంపులు చెడిపోయినాయి. కనీసం 2 పంపులు పనిచేస్తే, 2 పంపులు ఒక స్టాండ్ బై పెట్టారు ప్రాజెక్టులో. 2 పంపులు ఇప్పుడు వచ్చేసేటట్టుగా 1 పంపు స్టాండ్ బై. 2 పంపులు కానీ పనిచేస్తే 120 ml టౌన్కి వస్తుంది. 1 పంపే పనిచేస్తే 60 ml సగం వస్తుంది. ఈ మధ్యంతా 1 పంపే పనిచేయడంతో 60 ml వస్తుంది. నేను ఇక్కడికి వచ్చి ఇదంతా తిరిగితే తప్ప తెలియదా నాకు. అదే మా ముఖ్యమంత్రి గారు అంటారు, మంత్రులైనా నాయకులైనా ఫీల్డ్లోకి పోయి గమనించండి, ఫీల్డ్లో డిస్కస్ చేయండి. నిజంగా నేను ఇక్కడికి రాలేదు అనుకో ఈరోజు. ఈరోజు రాకపోతే నాకు కూడా తెలియదు. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ఉంటే ట్రాన్స్ఫర్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. ఆల్రెడీ ఒకటి పోయిండింది, జూన్కు ముందే ఎప్పుడో చెడిపోయింది, దాన్ని వదిలేశారు. ఇప్పుడే నేను యాక్చువల్గా మెగా కంపెనీతో మాట్లాడాను. నిన్న నైట్ వాళ్ళతో మాట్లాడా. ఇప్పుడైతే మెయిన్గా ఆ గోవర్ధన్ అని మెయింటెనెన్స్ అంతా చేస్తారు, ఆయనతో మాట్లాడాను. ఇవాళ నైట్ లోపల రెక్టిఫై చేసి పంపులు ఇమీడియట్గా, కనీసం 2 పంపులు ఇమీడియట్గా పెడతాం సార్. ట్రాన్స్ఫార్మర్స్ 2 పెడతామన్నారు. ఎక్కడైతే వాటర్ పంప్ చేస్తున్నారో అక్కడ 2 పెడతాం. ఇమీడియట్గా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెడీ చేస్తాం. మోటార్స్ మాత్రం 2 రెడీ చేసి 120 ml ఇస్తామన్నారు. నేను అనుకోవటం రేపు మార్నింగ్కి లేదా రేపు మధ్యాహ్నానికి వీళ్ళు రెక్టిఫై చేస్తారు.
రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ ఇది కానీ రేపు మార్నింగ్కి రెడీ కాకుండా ఉంటే నేను మళ్ళీ వస్తానని చెప్పా. రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వస్తాను, విజిట్ చేస్తానని. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒకటే చెప్తారు, ఫీల్డ్ మీద మీరు పోయి స్వచ్ఛంగా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి కళ్ళతో చూసి చెవులతో అక్కడ విని ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు రేపు పండగ ఇవాళంతా అధికారులు కూడా హాలిడేలో ఉన్నా ఇవాళ యాక్చువల్గా రావటం జరిగింది. వాళ్ళకి చెప్పాను ఇబ్బంది అయినా 750,000 మంది సఫర్ కాకూడదని, దాంతో వచ్చాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాక్చువల్గా గతంలో చేసింది 80-85% అయిపోయింది, 15% ఉంది. దానికి హట్కో నుంచి కూడా 160 కోట్లు రావాలా, వాళ్ళు దాన్ని కూడా ఆపేసేశారు. నిన్నే నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితోను ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడాను, ఆ 160 కోట్లు రిలీజ్ చేస్తాడుగా త్వరలో. ఆ హట్కో నుంచి యాక్చువల్గా ఆ 160 కోట్లు కూడా తెప్పించి ఆ 85% వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి అయితే 5% ఉంది వరకు, మేజర్ అయిపోయింది. మొన్న ఈ మధ్య యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి సార్ కొంతన్నా డబ్బులు ఇందే మేము చేయలేము, దాదాపు 100 కోట్లు ఇవ్వాలంటే ఒక 15 కోట్లు ఇచ్చాం వేరే అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి. ఈ డ్రింకింగ్ వాళ్ళు కూడా అడిగితే ఒక 5 కోట్లు ఇవ్వని ఆల్రెడీ చెప్పున్నాను, రేపు ఇస్తారు, రేపు వీళ్ళకి కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి కూడా 60 కోట్లు ఎంత ఇవ్వాలి. ఆ హట్కోర్ నుంచి 160 కోట్లు వస్తే యాక్చువల్గా పూర్తి అయిపోతుంది. నిన్న మాట్లాడే తెప్పించి పూర్తి చేసే విధంగా నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరూ కొద్ది రోజులు ఓపిక పట్టండి. కొద్ది రోజు 15th ఫైనాన్స్ డబ్బులు 474 కోట్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఇస్తే అది ఎప్పుడు 2023-24 వచ్చింది, ఇప్పుడు కాదు. గత ప్రభుత్వం అప్పుడే కేంద్రం నుంచి వస్తే వాళ్ళు అడ్డదారులు వాడేశారు దాన్ని. ముఖ్యమంత్రి గారు అడిగితే మొన్న ఇచ్చారు, దాన్ని అన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చాం ఆ 454 కోట్లు. మళ్ళా లాస్ట్ ఇయర్దే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకొక 300 కోట్లు రావాల్సి ఉంటే దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తెప్పించిచ్చారు, దాన్ని కూడా నేను రిలీజ్ చేశారు. నేను రిలీజ్ చేశాం అన్ని మున్సిపాలిటీస్కి, ఎందుకంటే మున్సిపాలిటీలో చెత్త ఎత్తడానికి డబ్బులు లేవు, రోడ్లు చిమ్మటానికి లేవు, డ్రైన్స్ క్లీన్ చేయడానికి లేదు, ఏమీ లేకుండా పాపం ఎలా చేస్తారు అధికారులు. అందుకనే ముఖ్యమంత్రి గారితో అడగటం, ముఖ్యమంత్రి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఉన్నాయో ఆ నిధులు విడిచేసినాయి. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 5,350 కోట్లతో 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా శాంక్షన్ చేయించాం. ఆ ప్రాజెక్టు మొత్తం గత ప్రభుత్వం వదిలేసింది. ఎందుకు వదిలేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 30% పెట్టాలి, అది పెట్టలేక రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టలేకపోయినా డబ్బులు లేకపోయినా అనేక మార్గాలు ఉంటాయి, యాన్యుటీ మోడల్ని రకరకాలుగా దాన్ని అన్వేషించవచ్చు, ఏమి అన్వేషించలా. అదేవిధంగా అమృతికి 8,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టేట్ షేర్ పెట్టుకుంటే దాన్ని వదిలేశారు, అయితే దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేసి చేస్తున్నాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయితే మళ్ళా కేంద్రానికి రాసి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ రాసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ వాళ్ళకి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించాం 2028 దాకా ఇచ్చారు. దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి తాగునీరు అంటే వాళ్ళ ప్రహరీ గోడ లోపలికి పైపు లైన్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో వాడే డ్రైన్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ ఈ వాటర్ అంతా ట్రీట్ చేసి కెనాల్స్లో కదలాలి. ప్రజెంట్ ట్రీట్ చేయకుండా పొలాలకు పోయే కెనాల్స్ కుదిలేస్తున్నారు. అయితే ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకని రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో వచ్చే వాటర్ ఏదైతే బాత్రూమ్ నుంచి కావచ్చు, టాయిలెట్స్ నుంచి కావచ్చు, కిచెన్ నుంచి కావచ్చు, ట్రీట్ చేసి వదిలేదానికి ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. అవి కూడా 3 ఇయర్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపాలిటీస్ కానీ లేదా స్థానిక సంస్థలు ఏదైనా వాటిని బలోపేతం చేయడానికి ఫండ్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా నేను అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, 1 బై 1 చేసుకుంటా పోతాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ అక్కడి నుంచి షిఫ్ట్ చేసింది ఆ ట్రాన్స్ఫర్ ఇక్కడ
క్లియర్ వాటర్ పంపింగ్ మాత్రం అంత పూర్గా మెయింటైన్ చేస్తున్నాము. అదేనా మెగా స్టాండర్డ్ చెప్పండి. అంత కాదు కదా, ఒకటి జూన్లో చెడిపోతే ఇమీడియట్గా రీప్లేస్ చేసుకోవాలి. కానీ రీప్లేస్ చేసుకున్నాను అంటుంటే మీ మెగా కృష్ణారెడ్డి ఇలాగే చెప్పాడని చెప్పండి. ఎంత బ్యాడ్, 7,50,000 మంది పబ్లిక్ నీళ్ళు లేకుండా ఉన్నాయంటే ఏం చేయాలి? ఇప్పుడు పంపింగ్ దగ్గర ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇవాళ నైట్ లోపల కనెక్షన్ ఇస్తారు. పంపింగ్ దగ్గర ఒకటి కావాలి, ఇక్కడ ఒకటి కావాలి, మొత్తం 2 కావాలి. మీరు చేయండి, మేము మెగా అంటే వెరీ స్టాండర్డ్ అని ఇస్తే మీరు ఇలా చేసారు. నిన్న సుబ్బయ్యతో మాట్లాడా నాకు పబ్లిక్ అంతా నీళ్ళు నేను వచ్చేడికి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుబుట్టు పెరుమాళ్ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, చెక్ స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాన్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.